బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే తెర వెనుక నాటకాలు ఆడతాయంటూ కామెంట్ చేశారు. కూటమి కూలిపోతుందన్న కిషన్ రెడ్డి, కేంద్రంలో మరోసారి మోదీ సర్కారే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడైనా అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు. మునిగిపోయే నావను పట్టుకోము, ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీ తోటి ఎవడైనా అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చెంపకాయ కొట్టాల్సిందే కోరుతాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పుత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు, మొన్నకు మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా కలిసి పనిచేశారు. ఏదైతే కూటమిలు కట్టారో, కూటమిలు టెంట్లు వేసుకున్నారో, టెంట్లు కూలిపోతూ ఉన్నాయండి, కూడా కూటమి బద్దలవుతా ఉన్నది. ఏ విపక్ష కూటమిల పైన ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి ఒకరొకరు ఒకరొకరు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి విషయము మరి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యులకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం.